నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఉన్నారు. సామెల్ గారితో మాట్లాడదాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటు సుప్రీంకోర్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు నిండు సభలో మేము ఖచ్చితంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేసారని న్యాయం చేస్తామన్నారు. మీ దీని మీద స్పందన ఏంటి? ముఖ్యమంత్రి గారికి నిండుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 31 జులై 2024లో 24 నాడు ఏబిసిడి వర్గీకరణ జరగాలని, 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత అంతకుముందు ఎంతోమంది 78నే ఆనాడు సతీష్ మహాజన్ అసెంబ్లీ మీద పాంప్లెట్ ఇసిరేసిన మాకు మాదిగలకు న్యాయం జరగాలని అలాంటి వాళ్ళు ఎంతోమంది కొట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉంది, దానికి న్యాయం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇలా దాన్ని జడ్జిమెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా మాదిగలకు న్యాయం జరగాలి, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి, మాల ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. దాన్ని అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ నేనున్నా ప్రకటించిన జాబ్స్ ఏవైతున్నాయో వాటిని ఆపి కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటిని ఆపి తప్పకుండా మాదిగలకు న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పిండు. వారికి జాతి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఈ మాదిగ జాతి కాంగ్రెస్ పక్షాన ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ. సామెల గారు, మీరు అనుకున్నట్టుగా 30 ఏళ్ళ కళ నెరవేరింది, వర్గీకరణకు రాష్ట్రానికి అధికారం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దాన్ని ఎంతవరకు మీరంతా కూడా ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు పూర్తి చేసుకుంటారు, ఎంతవరకు మీరు దీన్ని న్యాయంగా ముందు తీసుకెళ్తారు? దీన్ని కూడా నిపుణుడైన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో, దాదాపు 570 పేజీలే ఉంది ఇది. దానికి కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం దామోదరం రాయ నరసింహ గారు, హెల్త్ మినిస్టర్ గారు, వారు కూడా కమిటీ వేసి ఒక అడ్వకేట్ జనరల్ సువర్శిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సీనియర్ అడ్వకేషన్ తీసుకొని ఇవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా దీన్ని అమలు చేయాలన్న దాని మీద ఆ రిపోర్టు కూడా సీఎం గారికి సమర్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తున్నాం. నేను ఒక కృతజ్ఞత సభ, ఒక ఆత్మీయ సభను కూడా నిర్వహించబోతున్నట్టు సమాచారం, ఎట్లా ఉండబోతున్నాం? బ్రహ్మాండగా లక్ష్యమంతుని దప్పులు జడ్జాయిలు అన్నీ కొట్టుకుంటా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టజీవులైన మాదిగలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. మంచినీళ్ళు ఇస్తే మర్చిపోని మాదిగలు, మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోరు మాదిగలు. కానీ వర్గీకరణ చేసి మీకు మేలు చేస్తున్నామంటే ఆ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. దాంట్లో పాల్గొన్న జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను శుభాకాంక్ష తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సామాజిక ఎస్సీ ఏదైతే వర్గీకరణ ఉందో, ఎస్సీ వర్గీకరణ ఎవరితోటి సాధ్యమైంది అంటారు? మాదిక సామాజిక వర్గం మొత్తమా, లేకపోతే కొంతమంది లీడర్లతో ఎవరితో సాధ్యమైంది? నాకు అర్థం కాలేదు. ఈ యొక్క ఏదైతే వర్గీకరణ ఉందో, ఈ వర్గీకరణ అనేది ఎవరితోటి సాధ్యమైంది, ఎవరు కొట్లాడుతుంది? సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, మీ రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి వర్గీకరణ క్యాటగరైజేషన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈ జనాభా ప్రాతిపదికన లేకపోతే ఉన్న వ్యవస్థను దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయం పక్కన పెడితే అసెంబ్లీలో నిన్న మనం చూసినాం జాబ్ క్యాలెండర్ కాదు జోక్ క్యాలెండర్ అంటున్నారు కేటీఆర్ హరీష్ రావు గారు. నిజంగా ఇది జాబ్ క్యాలెండరా, జోకు క్యాలెండరా? కేసీఆర్ కూడా, కేటీఆర్ కూడా లీడరానా? కేటీఆర్ లీడరానా? ఎవరు చెప్పిన మీకు లీడర్ అని చెప్పు. ఆ ప్రభుత్వం ఇంత మున్సిపల్ మంత్రి తీసుకుండు, దాని చాలా ఎంజాయ్ చేసిండు. ఆయన ఎట్లా లీడర్ అవుతారా? ఇవ్వడం మంత్రి సోమం మంగళారతి పాడినట్టు శ్రమజీవులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తన ప్రాణాలను అర్పించి ఉద్యమాలు చేసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇవాళ పదవులు అనుభవించి ఈ 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం అని కలలు కంటే తెలంగాణ ప్రజలు తొక్కుడు దొక్కితే కథ వెళ్ళింది. ఇంకెక్కడ వీళ్ళు ఇంకోటి తెలుసా, ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినరో
అది టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ. ఆనాడు ప్రజలందరూ, మహిళలు, ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, కులాలకు మతాలకు సంబంధ జాతి ఏకమై ఉద్యమం నడిపింది. కానీ ఇప్పుడు ఏవో ఎవడు పోతారో వెనక కూడా అర్థం తెలియదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.